నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు పవన్ కుమార్. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. దియా జలాయపై రాష్ట్రాల విద్యుత్ శాఖలకు కేంద్రం సూచనలు జారీ. గ్రిడ్లపై ఒకేసారి ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. దేశంలో 3,000 దాటిన కరోనా బాధితులు, నమోదైన కేసుల్లో 30% తబ్లిగీ జమాత్ వల్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి కరోనాను చేర్చిన కేంద్రం, అన్ని ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సలు చేయించుకునే అవకాశం. ఇంట్లో మాస్కుల తయారీపై కేంద్రం మార్గదర్శకాలు, అనారోగ్యం, శ్వాస సంబంధ ఇబ్బందులు లేనివారు వాడవచ్చని సూచన. ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. 25,000 కోట్ల రుణం తీసుకునేందుకు పౌర సరఫరాల సంస్థకు అనుమతి. వివరాలు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశ ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో దీనిపై కేంద్రం పలు సూచనలు చేసింది. రాత్రి లైట్లు ఆపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులకు లేఖలు రాసింది. గ్రిడ్లపై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంట్లోని ఇతర విద్యుత్ పరికరాలను ఆపొద్దని, విద్యుత్ దీపాలు మాత్రమే ఆపాలని సూచించింది. వీధి లైట్లు, ఆసుపత్రులు, అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆర్పాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆవో ఫిర్సే దియా జలాయే అంటూ భారతీయులకు పిలుపిచ్చిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్పీచ్ ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆవో దియా జలాయే అంటూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వినిపించిన ఒక కవితను ఆ ట్వీట్లో పోస్ట్ చేశారు. ఆవో ఫిర్సే దియా జలాయే అంటూ అటల్ దేశ ప్రజలకు పిలుపునిస్తూ వాజ్పేయి ఓ కవిత వినిపిస్తారు. అందులో దేశ ప్రజలకు చైతన్యపరిచేలా వాజ్పేయి కవిత చెబుతారు. మన లక్ష్యం మన కళ్లకు కనిపించినంత దూరానికి వెళ్లిపోయినా కూడా నిరాశ చెందక రేపటి కోసం మనం జ్యోతి వెలిగించాలంటూ వాజ్పేయి చెప్పిన కవితని మరోసారి కరోనాపై పోరు సందర్భంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు మోదీ. ఆహుతి బాకీ యజ్ఞ అధూరా, అప్నోకే విఘ్నోనే ఘేరా, అంతిమ జయ కా వజ్ర బనానే నవ దధీచి హడ్డియా గలాయే, ఆవో ఫిర్సే దియా జలాయే. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3,000 దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 601 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, కరోనా బారిన పడి మరో 12 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు 3,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, చనిపోయిన వారి సంఖ్య 68కి చేరిందన్నారు. కరోనా నుంచి 183 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు ఆయన. ఢిల్లీ తబ్లీజీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిలో ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 1,023 మందికి కరోనా లక్షణాలు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 30% తబ్లీగీ జమాత్ కార్యక్రమంతో వ్యాప్తి చెందినవే అన్నారు. టోటల్ 2,902 पॉजिटिव केसेस पाए गए हैं, 2,992 पॉजिटिव केसेस पाए गए हैं, और अगर कल में देखें तो अराउंड 601 पॉजिटिव एडिशनल केसेस पाए गए हैं. टोटल 68 डेथ रिपोर्ट हुई हैं, जिसमें से 12 डेथ यस्टरडे यानी कि कल रिपोर्ट हुई हैं. 183 पीपल हैव ऑल्सो रिकवर्ड और वो डिस्चार्ज हो चुके हैं. अगर हम देखें तो हमारे देश में जो केसेस का डबलिंग रेट है वो बाकी अधिकांश देशों के मुकाबले काफी कम है. लेकिन इसके साथ ही जो एक मुख्य इश्यू फिर मैं आप सबकी दृष्टि में लाना चाहूंगा कि हम एक कम्युनिकेबल डिजीज, एक इन्फेक्शियस डिजीज से डील कर रहे हैं. हमारी हर दिन की बैटल है. हम आज अगर सक्सेसफुल हैं, कल अगर कहीं पर भी कोई भी चूक होती है तो हम फिर से पुरानी परिस्थिति में आ सकते हैं. फिर से हम सक्सेस से नॉट सक्सेसफुल की कैटेगरी में आ सकते हैं. तबलीगी जमात से रिलेटेड केसेस हमें 17 स्टेट से मिले हैं. उसमें 1,023 पॉजिटिव केसेस
जो कि इससे लिंक पाए गए हैं एपिडेमियोलॉजिकली। अब तक हमारे देश में जो टोटल केस आए हैं उसमें से करीब 30% केस 30% केसेस आर लिंक टू वन पर्टिकुलर प्लेस वेयर वी कुड नॉट सॉर्ट ऑफ अंडरस्टैंड इट एंड मैनेज इट। एक मैसिव एफर्ट के थ्रू लगभग 22,000 वर्कर्स और उनके कॉन्टैक्ट को आज की डेट में क्वारंटाइन कर दिया गया है। ఇంట్లోనే మాస్కుల తయారీ వాడకంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మాస్కుల వాడకంపై పలు సూచనలు చేసింది. ఎలాంటి అనారోగ్యం, శ్వాస సంబంధ ఇబ్బందులు లేని వ్యక్తులు బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో తయారు చేసిన మాస్కుల్ని వాడొచ్చని, దీనివల్ల వైరస్ సమూహ వ్యాప్తిని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే వీటిని వైద్య సిబ్బంది, కోవిడ్-19 బాధితులు వాడకూడదని సూచించింది. అలాగే ఒక్కొక్కరు 2 మాస్కులు తయారు చేసుకోవాలని, వాడిన వాటిని వెంటనే శుభ్రం చేసుకోవాలని తెలిపింది. మాట్లాడడం, శ్వాస ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించిన నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు చేసింది. కరోనా ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ఢిల్లీలోని లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ సందర్శించారు. ఇక్కడ 1500 బెడ్ల అందుబాటులో ఉంచారు. ఆసుపత్రిలో కరోనా పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 2000 బెడ్లను అదనంగా ఏర్పాటు చేశామని, అందులో జయప్రకాష్ నారాయణ ఆసుపత్రిలో 1500, జీవీ పంత్ ఆసుపత్రిలో 500 బెడ్లున్నట్లు చెప్పారు. గంగారాం ఆసుపత్రిలోని 108 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి 2వ పరీక్షలోనూ పాజిటివ్గా వచ్చిందన్నారు. 85 మంది హోం క్వారంటైన్లో ఉండగా మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని హర్షవర్దన్ వెల్లడించారు. కాగా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి కరోనాను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. అన్ని ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సలు చేయించుకునే అవకాశాన్ని కల్పించింది. లగ్భగ్ 2000 బెడ్స్ కి వ్యవస్థ కీ గయి హై, జిస్మే 1500 బెడ్స్ తో లోక్నాయక్ అస్పతాల్ మే ఔర్ 500 బెడ్స్ జీబీ పంత్ హాస్పిటల్ మే. ఇస్ సమయ मैंने देखा कि यहां करीब 290 कोविड के पॉजिटिव या सस्पेक्टेड ऐसे कुल मिला के मरीज एडमिट हैं, जिसमें से 5 मरीज आईसीयू में हैं. वो थोड़ा सा उनको ऑक्सीजन सपोर्ट पर है, वेंटिलेटर इत्यादि पर नहीं है. मैं होम मिनिस्ट्री को निश्चित रूप से बधाई देना चाहता हूं कि उन्होंने कल निर्णय लिया है कि एनएसए के कानून के अंतर्गत ऐसे लोग जो हमारे डॉक्टर्स को या हमारे हेल्थ सिस्टम के साथियों को जो कि कोरोना वायरस वॉरियर्स की तरह काम कर रहे हैं, अगर कोई भी टारगेट करेगा तो उसके खिलाफ सख्त से सख्त कानून इस्तेमाल किया जाएगा. రబీ సీజన్లో ధాన్యం సేకరణకు అదనపు రుణం తీసుకునేందుకు పౌర సరఫరాల సంస్థకు రాష్ట ప్రభుత్వం అనుమతి తెలిపింది. 25,000 కోట్ల రూపాయల అదనపు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట ప్రభుత్వ పూచీకత్తో అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు వెలువరించింది. గతంలోనే 20,000 కోట్ల రుణానికి రాష్ట ప్రభుత్వం అనుమతినిచ్చింది. తాజాగా మరో 25,000 కోట్ల రుణానికి అనుమతి తెలిపింది. మెదక్ జిల్లా చేగుంట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్ నగేష్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సామాజిక దూరాన్ని పాటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మెదక్ జిల్లా వ్యాప్తంగా 285 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో రైతు సోదరులు కూడా సహకరించాలి. మీకు టోకెన్లు ఇస్తారు, ఇచ్చిన టోకెన్ల ఆధారంగానే రండి. ధాన్యం వరి కోత మెషిన్తో కోసిన తర్వాత ఒకరోజు బాగా ఎండబెట్టిన తర్వాతనే ధాన్యాన్ని తీసుకురావాలి. టోకెన్ లేకుండా మార్కెట్ సెంటర్కు ధాన్యం తెస్తే తిప్పి పంపడం జరుగుతుంది, ఎందుకంటే అక్కడ స్థలం ఉండదు. ఏ రోజు ఎవరికి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మెదక్ జిల్లా వ్యాప్తంగా 285 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రైతు పండించిన ప్రతి వరిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎవరూ కూడా అధైర్యపడొద్దన్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, ప్రాథమిక సహకార సంఘం వారి ఈ నెల 7వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా 40 మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1760 రూపాయల మద్దతు ధరని ప్రభుత్వం అందిస్తుందని హరీష్ రావు చెప్పారు. ఎక్కడైతే వరి ధాన్యం పండుతుందో ప్రతి ఊర్లో కూడా ఒక సెంటర్ పెట్టి ఏ ఊరు ధాన్యం ఆ ఊర్లో కొనే విధంగా కూడా ఏర్పాటు చేసినాం. కనుక రైతు సోదరులు సహకరించాలి. ఆరబెట్టకపోతే తేమ శాతం ఉంటే ఏమైందంటే మళ్ళీ మీ ధాన్యం మార్కెట్లో ఆగిపోతుంది. ఆగిపోతే ఏమైతుంది, తెల్లారొచ్చి వచ్చే ధాన్యం వచ్చి మళ్ళీ అక్కడ గుమిగుడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల దయచేసి ఒకరోజు బాగా ఆరబెట్టి తేమ శాతం ఎంత ఉండాలి 16 లోపు ఉండే విధంగా తీసుకొని రండి. ప్రభుత్వంతో సహకరించండి. మీకు ఇబ్బంది లేకుండా, మీ సహచరులకు ఇబ్బంది లేకుండా రైతు సోదరులు సహకరించాలి. లాక్డౌన్ సమయంలో పేదలు, వలస కార్మికులు ఆకలితో అలమటించకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేపడుతున్నామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో దాతల నుంచి సేకరించిన 400 క్వింటాళ్ల బియ్యాన్ని, పండ్లను పేదలకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు అన్ని లాక్డౌన్ పాటిస్తున్న కారణంగా అక్కడ పనిచేసే కార్మికులు, వలస కార్మికులు పస్తులుండే పరిస్థితి ఎవరికీ రాకూడదని చెప్పారు. ప్రతి పేద ప్రజలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఎవరు కూడా మా మేడ్చల్ నియోజకవర్గంలో ఎవరు కూడా ఉపవాసం ఉండదు, ఎవరితో కూడా ఎవరు కూడా ఆకలితో ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా మధ్యాహ్నం కూడా రోజు ఒక 1,000-2,000 మందికి ప్యాకెట్లు ఇస్తూ, అన్నం ప్యాకెట్లు ఇస్తూ, అదే మాదిరిగా మా 7 మున్సిపాలిటీలో, 3 కార్పొరేషన్లో మా మేయర్లు గాని, మా చైర్మన్లు గాని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దాతల సహకారంతో ప్రతి మున్సిపాలిటీలో 400 క్వింటాలు, 400 క్వింటాలు, 300 క్వింటాలు, 200 క్వింటాలు ఎక్కడ కూడా 100 క్వింటాలు తక్కువ లేకుండా ప్రతి ఒక్క కార్మికుడికి బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందించి వారికి అండగా ఉంటామన్నారు మంత్రి. ఎవరూ పస్తులు ఉండకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందన్నారు. నిరుపేదలు ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితి నుండి కాపాడేందుకు దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఉపాసం ఉండదు. ప్రతి ఒక్క కుటుంబానికి, పేద కుటుంబానికి తప్పకుండా బియ్యము మేము అందించే బాధ్యత మా అందరి మీద ఉన్నది. మా కౌన్సిలర్లు గాని, చైర్మన్లు గాని ఒక సైనికుల మీద పనిచేస్తూ ఎక్కడెక్కడ పేదోళ్ళు ఉన్నారో, ఎవరెవరికి ఇబ్బందిగా ఉందో ఈ లాక్డౌన్ లో సడన్ గా దుకాన్లు, షాపులు, ఫ్యాక్టరీలు బంద్ అయినా అట్లా పనిచేసే కార్మికులు అందరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మీకు మేము బియ్యం పంపిణీ చేస్తాం, మీకు సరుకులు పంపిణీ చేస్తాం, మేము కిరాణా సామాన్లు పంపిణీ చేస్తాం, కూరగాయలు కూడా ఇస్తాం, అవసరం వస్తే మీకు వండి కూడా పెట్టి భోజనాలు కూడా సరఫరా చేస్తామని కూడా చెప్పి పెద్ద ఎత్తున మా మేడ్చల్ జిల్లాలని, మా ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదలకు దుస్తులు, దుప్పట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన వస్త్ర, రెడీమేడ్ దుకాణాల సంఘం ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో వీధి బాలలు, వలస కూలీలు, పిల్లలు మొత్తం 200 మందికి దుస్తులు, దుప్పట్లని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, పేద ప్రజలకు ఆహారంతో పాటు దుస్తుల్ని పంపిణీ చేశామన్నారు. మహబూబాద్ సంబంధించి వాళ్ళ జీవనోపాధి కోసం పొట్ట చేతనం పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వలసగా వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోల్పోయి గడిచిన 15 రోజులుగా మహబూబాద్లో ఏమీ ఆశ్రమం లేని వాళ్ళు ఉంటే గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేమందరం కలిసి వాళ్ళందరికీ ట్రావెల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇక్కడ వాళ్ళను ఒక్కడే పెట్టడం జరిగింది. 215 మంది ఉన్నారు. ఈ 215 మందికి సంబంధించి సరైన బట్టలు లేవు, వాళ్లకు సరైన దుప్పట్లు లేవు, సరిగ్గా తినడానికి కూడా సరైన ఒక పూట తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశం, ఏ ఒక్క పేదవాడు, వలస కూలి కావచ్చు, లేకపోతే
ఏ ఒక్కరు కూడా ఒక్క పూట కూడా పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి ఆలోచన మేరకు చాలా మంది దాతలు మహబూబాబాద్లో ముందుకొచ్చి వాళ్లకు కావలసిన సరుకులు ఇప్పించడం, రోజు మూడు పూటలు భోజనం పెడుతున్నారు. వాళ్ళందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మహబూబాబాద్ రెడీమేడ్ అసోసియేషన్, అలాగే క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు ఒక 100 దుప్పట్లు పిల్లలందరికీ డ్రెస్సులు తీసుకొచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహబూబాబాద్ ఒక స్ఫూర్తి కావాలి ప్రతి వాళ్లకు. మహబూబాబాద్ జిల్లాలో కరోనా కట్టడికి చాలా సమర్థవంతంగా యావత్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఒక దురదృష్టం, ఒకళ్లే మొన్న పాజిటివ్ వచ్చారు, వారిని ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నాం. మిగతా వాళ్ల కుటుంబ సభ్యులందరినీ కూడా మహబూబాబాద్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల్ని ప్రజలకు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కూరగాయలను సంచార రైతు బజార్ల ద్వారా ఇళ్ల వద్దకే తీసుకొచ్చింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారుల సమన్వయంతో హైదరాబాద్లోని 600 ప్రాంతాల్లో 300 వాహనాలతో మొబైల్ రైతు బజార్ల ద్వారా కూరగాయలు సరఫరా చేస్తోంది. ఇందుకుగాను మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ 733-07-3212 కూడా ఏర్పాటు చేసింది. ఈ వాహనాల ద్వారా బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్ల వద్దకు వెళ్లి కూరగాయల్ని విక్రయిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మార్కెట్లలో రద్దీని నివారించేందుకు ఇంటి వద్దకే రైతు బజార్లని అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. అన్నింటిలో రైతు హైదరాబాద్లో ఉన్న అన్ని సిటీస్లో మనము పంపించడం జరుగుతుంది. మనం ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాము, అట్లాగే రైతు బజార్లో ఉన్న ఎస్టేట్ ఆఫీసులందరికీ వాట్సాప్కు పెట్టినారు. వాళ్ళు ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే వాళ్ళ లొకేషన్స్లో, అపార్ట్మెంట్స్లో కానీ, కాలనీలో కానీ, స్లమ్లో కానీ, ఎక్కడైనా కానీ పంపిస్తున్నాము. సుమారుగా మనం ఇప్పుడు ప్రజెంట్లీ 500-600 లొకేషన్స్ డైలీ కవర్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రజెంట్లీ మనం ఉన్నది ఎస్ఆర్ నగర్లో అండి. ఎస్ఆర్ నగర్లో మనం ఈ వెహికల్ పెట్టినాము. మన వెహికల్స్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని రకాలుగా ఉండేటట్టుగా చూస్తున్నాము. రేపటి నుంచి మనం ప్రొవిజన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అండి. బియ్యము, పప్పులు కూడా కొంచెం ఆర్డర్స్ వస్తే దాన్ని బట్టి కూడా మనం మొబైల్ ద్వారా పంపిస్తాం. లాక్డౌన్ ఉన్నా కానీ మంచి నమ్ముతున్నాం, కాకపోతే కస్టమర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తారు. ఏం లేదు, మంచిగా ఇబ్బంది ఏం లేదు. రేట్లు కూడా రీజనబుల్ అమ్ముతున్నాం, పాత రేట్ల లెక్కనే అమ్ముతున్నాం. ఇప్పుడు కూడా రైతుల రేట్లు, రైతు బార్ రేట్లు డిసైడ్ చేసిన అమ్ముతున్నాం. మాకు ఎవ్రీ సాటర్డే వస్తుందండి ఇక్కడ రైతు బజారు. యాక్చువల్లీ అప్పుడు దాని విలువ తెలియలేదు. ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో మాకు సాటర్డే రోజున ఇలా రావడం అని పెట్టడం, అండ్ మా కాంప్లెక్స్ వాళ్ళు కూడా వెరీ డిసిప్లిన్డ్గా తీసుకుంటున్నారు, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది యాక్చువల్లీ. బయటికి వెళ్తే ఎంతెంత రష్ అని బయటకు వెళ్ళే పరిస్థితి కూడా కాదండి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ కాబట్టి ఇక్కడ మాకు వచ్చిన ఈ రైతు బజార్ బండి వల్ల మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ తీసుకొచ్చి ఫ్రూట్స్ అవన్నీ కష్టం లేకుండా జరుగుతుంది. సో ఐ షుడ్ సే థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించడంతో పాటు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి 7 నుండి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు తప్ప ఎవరూ బయటికి రాకూడదని, ఆంక్షలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని సీపీ హెచ్చరించారు. ఇప్పటివరకు పలువురుపై కేసులు నమోదు చేయడంతో పాటు 850 ద్విచక్ర వాహనాలు, 150 ఆటోలు, 70 కార్లు, ఇతర వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇండోనేషియా వాసులు తిరిగిన కాశ్మీర్ గడ్డ, ముఖరంపురా ప్రాంతాల్ని బారికేడ్లతో మూసివేసి కార్డాన్ ఆఫ్ చేసినట్లు సీపీ తెలిపారు. మరి ఈ కరోనా వ్యాప్తిని మనం అరికట్టడానికి ప్రజలందరూ కూడా మరి వారి సహకారాన్ని అందించిన వారు అవుతారు. మరి అదేవిధంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారో వారు చాలా భారీ ముందని తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి అన్ని చాలా దేశాలు చూస్తున్నాం, ఇటలీ గానీ, అమెరికా గానీ, తర్వాత ఫ్రాన్స్ గానీ, ఇరాన్ గానీ, ఇటువంటి చాలా దేశాల్లో కరోనా మరి చాలా భయంకరంగా స్ప్రెడ్ అయింది. దానికి కారణం మరి ప్రజల నిర్లక్ష్యం, మెయిన్గా ప్రజల నిర్లక్ష్యమే. ప్రజల నిర్లక్ష్యం ఉంటే మనం చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సామాజిక దూరాన్ని పాటించాలి, స్వీయ నిర్బంధం ఉండాలి, అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దు. మరి ఈ విషయాలను పాటించినట్లయితే తప్పకుండా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమంది ఈ ఇండోనేషియాతోని కాంటాక్ట్ అయిన వారు కానీ, తర్వాత కొంతమంది ఈ మధ్య జరిగినటువంటి ఒక మత సమ్మేళనం ఢిల్లీలో జరిగింది, ఆ ఢిల్లీ మత సమ్మేళనానికి హాజరైనటువంటి వ్యక్తులు కూడా వారి దగ్గర వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి
మరి హాస్పిటల్కి వస్తే ఒకవేళ వారికి కనుక కరోనా సోకితే ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరిస్తుందని చెప్పి మరి ప్రభుత్వం నుంచి స్పష్టంగా వివరణ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి సంకోచం లేకుండా అక్కడికి వెళ్లి ఉన్న వారు ఎవరైనా సరే వారందరూ వారు రావాల్సిందని కోరుతున్నాను. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు. పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లు, మార్కెట్ రోడ్తో పాటు పలు కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ మందును నీళ్లలో కలిపి ప్రత్యేక స్ప్రే వాహనంతో సిబ్బంది స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని హైపోక్లోరైడ్ స్ప్రే చేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి మాట్లాడుతూ, ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి అధికారులు చెప్పిన నిబంధనలు పాటించి ఇంటి వద్దనే ఉండాలన్నారు. లాక్డౌన్లోనూ పోస్టల్ సిబ్బంది తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రధాన అవసరాలకు పోస్టాఫీసులపై ప్రభుత్వం ఆధారపడడంతో ఎప్పట్లానే పోస్టల్ సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్లో జీపీఓ సహా అన్ని ప్రధాన పోస్టాఫీసులు పనిచేస్తూ ఉత్తరాలు బట్వాడా చేస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు సహా ఇతర సామాగ్రిని నిర్దేశిత ప్రాంతాలకు చేరవేస్తోంది. వ్యక్తిగత ఉత్తరాలు సైతం కాలనీల్లో అందిస్తున్నామని పోస్టల్ సూపరింటెండెంట్ జయరాం చెప్పారు. వివిధ షిఫ్టుల్లో తమ సిబ్బంది పనిచేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో పోస్టల్ శాఖ తన సేవల్ని వ్యాప్తి చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతోపాటు సేవింగ్స్కి సంబంధించిన దాదాపు 23,769 లావాదేవీలు నిర్వహించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. పొదుపు ఖాతాలు, ఆర్డీ ఖాతాలు సైతం అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. టర్న్ బేసిస్ లో తీసుకొస్తున్నాము. అట్లానే డెలివరీలో పోస్ట్ మ్యాన్లు కూడా టర్న్ బేసిస్ లో తీసుకొస్తున్నాము. వచ్చిన పోస్ట్ మ్యాన్లు ఆఫీస్కి వచ్చిన లెటర్స్ని తీసుకొని వాళ్ళ బీట్స్లో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా వాళ్ళ పబ్లిక్ వస్తే వాళ్ళకి డెలివరీ చేస్తున్నాము. మ్యాక్సిమం ఆఫీసులు మాత్రం సాధ్యమైనంత వరకు డెలివరీ చేస్తున్నాము. ఆఫీసులు ఏమైనా ఓపెన్ అయ్యి ఉంటే, క్లోజ్ అయిన ఆఫీసులు డెలివరీ మా దగ్గరే ఉంటున్నాయి. వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అట్లానే స్టాఫ్ మొత్తానికి డెలివరీ స్టాఫ్కి కానీ కౌంటర్ స్టాఫ్కి కానీ ప్రొటెక్టివ్ గేర్స్ లైక్ గ్లౌజ్ అట్లానే మాస్కులు కూడా ఇస్తున్నాము. ప్రతిరోజు పబ్లిక్ని ప్రతిరోజు వాళ్ళు వచ్చేదానికి బయటనే వాటరు, తర్వాత శానిటైజర్ అవి పెట్టాం. వాళ్ళ చేతులు హ్యాండ్స్ వాష్ చేసుకురావడానికి అరేంజ్మెంట్ చేశాం ప్రతిరోజు ఉదయాన్ని. అది ఆ రకంగా ఇప్పుడు ఈ టైంలో మేము సర్వీస్ చేస్తున్నాము. ఈ ఎమర్జెన్సీ సర్వీస్ కింద పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ రకమైన సదుపాయాలు మా డైరెక్ట్గా ఫైర్ అథారిటీస్ ఆర్డర్స్ ప్రకారం చేస్తున్నాము. కరోనా వైరస్ ఈ ప్రాబ్లమ్స్లో కూడా మాకు కొన్ని ఎసెన్షియల్ టాస్క్ ఇచ్చారు. దాంట్లో మేము మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకేమో మేము వాళ్ళ మొబైల్ నెంబర్ ఉన్నతో వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి ఇక్కడ డెలివరీ తీసుకోవడానికి. మిగతా ఆఫీసియల్లీ మాత్రం మేము 100% అక్కడ తీసుకెళ్ళి ఇస్తున్నాం. ఇప్పటికీ మా దగ్గర మ్యాక్సిమం ఆఫీసియల్లీ 70% దాకా డెలివరీ అయ్యాయి. ఇంకా కాస్త కొన్ని ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళు కొంచెం వాళ్ళ నుంచి స్టాఫ్ లేదు అని కొంచెం ఇది చేశారు. దానిలో కూడా మా పిఆర్ఐ కూడా వెళ్ళి క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మాకు ఈ సర్వీస్ చేయడం కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది. ఆయన కూడా సరే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కాస్త మన జాగ్రత్తలో మనం చేయడం మంచిదని భావిస్తూ మేము అందరికీ ఇచ్చేస్తున్నాం. శానిటైజర్స్ యూజింగ్ చేస్తున్నాం, హ్యాండ్ వాషింగ్, తర్వాత మాస్క్ పెట్టుకుని ఇచ్చేస్తున్నాం. మళ్ళీ వచ్చిన ఎంబడే లోపల వస్తేనే ఎంబడే వాషింగ్ చేయడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, తర్వాత ఆర్టికల్స్ డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కూడా శానిటైజ్ చేసుకోవడం, ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఇచ్చిన తర్వాత ఎవరికైతే మనం కస్టమర్స్కు ఇస్తామో అక్కడ ఆఫీస్లో ఆల్రెడీ వాళ్ళు కూడా పెట్టారు. వాళ్ళు పోతేనే మనకు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ వాళ్ళు ఇది చేస్తున్నారు. తర్వాత మనం చేసుకుని వాళ్ళకి లెటర్స్ ఇచ్చిన తర్వాత మా సేఫ్టీకి మేము మా దగ్గర కూడా పెట్టుకుని మేము కూడా చేస్తున్నాం. కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై రోజురోజుకు తన ప్రభావాన్ని చూపెడుతూనే ఉంది. వేగంగా విస్తరిస్తూ వేలాది మంది ప్రాణాలని బలిగొంటోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 11 లక్షలకు చేరింది. అత్యధికంగా అమెరికాలో 2.77 లక్షల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే సుమారు 1500 మంది చనిపోయారంటే దీని తీవ్రత ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 60,000కు చేరుకుంది. ఒక్క ఇటలీలోనే కరోనా వల్ల 14,681 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్లో 12,000, అమెరికాలో 7,000కు పైగా మరణాలు సంభవించాయి.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం కన్నా దారుణమైన మాంద్యంలో ఉన్నామని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా తెలిపారు. అయితే వైరస్ వల్ల అత్యంత ప్రభావానికి లోనైనవారి కోసం $1 trillion ఖర్చు చేయనున్నట్లు ఐఎంఎఫ్ చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంలో ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా మాట్లాడారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంక్షోభం రాలేదన్నారు. ఐఎంఎఫ్ చరిత్రలో ఎప్పుడూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంతలా స్తంభించడం చూడలేదని ఆమె పేర్కొన్నారు. మనం ఇప్పుడు తీవ్ర మాంద్యంలో ఉన్నామన్నారు. ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు $1 trillion నిల్వల్ని వాడుకున్నట్లు క్రిస్టలీనా తెలిపారు. ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ వైస్ చైర్మన్ డాక్టర్ పి మోహనరావు కరోనా బాధితుల కోసం ₹100,000 విరాళం అందించారు. ₹100,000 చెక్ని డాక్టర్ పి మోహనరావు మేయర్ బొంతు రామ్మోహన్కి అందజేశారు. చైర్మన్ గారు పెద్దలు మన ప్రొఫెసర్ మోహన్ రావు గారు, అదేవిధంగా మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు మన విద్యాసాగర్ రెడ్డి గారు, మరి వారి ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైతే ప్రపంచం మొత్తం కూడా COVID-19 తోటి ఇబ్బంది పడుతుందో, కొన్ని వేల మంది మరి అలా ఇండియాలో లక్షల మంది ప్రపంచం మొత్తం కూడా విలువిల్లాడుతున్నప్పుడు మరి దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్లో కానీ కొంత శానిటేషన్లో కానీ శానిటైజ్ చేసే దాంట్లో కానీ మరి అలా పేద ప్రజలకు మరి అలా జీహెచ్ఎంసీలో ఉన్న కార్మికులకు మరి వీరికి కొంత సేవ నిమిత్తం కొన్ని మరి ప్రికాషన్ తీసుకుంటాను సేఫ్టీ నిమిత్తం మరి అలా దానికి ఇవాళ ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ వారు ₹1,00,000 విరాళం ఇచ్చి మరి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతు మరి సహకారాన్ని అందిస్తూ తమ వంతు కృషి చేస్తున్న మరి ఈ ఇన్స్టిట్యూట్ వారికి మోహన్ రావు గారికి విద్యాసాగర్ రెడ్డి గారికి మరి వారి కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా మరి హైదరాబాద్ మహానగరంలో మరి ఎంతో మంది దాతలు ఎంతో మంది ఉదరభావంతో మరి ఈ కార్యక్రమానికి మరి ఇందులో రిస్కీ ఫ్యాక్టర్లో పనిచేస్తున్న మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ మరి మిగతా రిస్క్ ఫ్యాక్టర్ చేస్తున్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దియా జలాయపై రాష్ట్రాల విద్యుత్ శాఖలకు కేంద్రం సూచనలు జారీ. గ్రిడ్లపై ఒకేసారి ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. దేశంలో 3,000 దాటిన కరోనా బాధితులు, నమోదైన కేసుల్లో 30% తబ్లిగీ జమాత్ వల్లేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి కరోనాను చేర్చిన కేంద్రం, అన్ని ఆసుపత్రుల్లో పరీక్షలు చికిత్సలు చేయించుకునే అవకాశం. ఇంట్లో మాస్కుల తయారీపై కేంద్రం మార్గదర్శకాలు, అనారోగ్యం శ్వాస సంబంధ ఇబ్బందులు లేనివారు వాడవచ్చని సూచన. ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు, 25,000 కోట్ల రుణం తీసుకునేందుకు పౌర సరఫరాల సంస్థకు అనుమతి.